మెల్బోర్న్లో చాలా బిజీగా ఉండడం వల్ల నేను ఒక వీడియో మిస్ చేశాను, ఎడిట్ చేసి పోస్ట్ చేయడం, ఇప్పుడు అది పోస్ట్ చేస్తున్నాను. కంటిన్యూషన్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమోనని చెప్పి ఇది కూడా. అలాగే ఒక నేను ఈ వీడియో మొత్తం ఈ డీజే ఆస్మో పాకెట్ 3తో నేను షూట్ చేశాను, చాలా బాగుంది. ఇదిగోండి ప్రొటెక్షన్ కోసం కేసు ఇచ్చారు. అట్లాగే ఇది ఆన్లైన్లో చూస్తే మన ఇండియాలో 70,072 అలా ఉంది ప్రైస్. నేను అందుకే ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడైతే మనకి 57,000తో అయిపోయింది. ఇది మీకు ఆల్రెడీ నేను ఐఫోన్లో చూపించా కదా, ఈ కెమెరా తప్పకుండా తీసుకుంటానని. చాలా ఈజీగా ఉంది. ఇదిగోండి మనకి ముందు కావాలంటే గింబల్, వెనక కావాలంటే ప్రెస్ చేస్తే ఇట్లా వెనక్కి తిరుగుతుంది. మొత్తం ఇదిగోండి వండర్ఫుల్గా ఉంది. దీంట్లో ఉన్న బ్యాటరీ 2 అవర్స్ వరకు వస్తుంది, మొత్తం ఆఫ్ అయిపోయింది. ఎట్లా తిప్పితే ఆన్ అవుతుంది, ఇట్లా ఆఫ్ ఆఫ్ అయిపోతుంది. దీంట్లో ఉన్న బ్యాటరీ 2 అవర్స్ వస్తుంది. ఇంకొకటి ఎక్స్టర్నల్ బ్యాటరీ కూడా ఇచ్చారు, మనం దీన్ని ఇట్లా కనెక్ట్ చేయడమే చాలా ఈజీ. ఇదిగోండి ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోయింది, మొత్తం 4 అవర్స్ ఆపకుండా మనం వీడియో షూట్ చేయొచ్చు. ఇదిగోండి మన క్లియర్ డిస్ప్లే అంత. అలాగే ఒక మైక్ ఇస్తారు, ఒకవేళ ఇది వద్దు అని అనుకుంటే మనకి ఇట్లా ఓపెన్ చేసి తీసేయచ్చు. ఇచ్చినది ఇచ్చారు చూడండి, ఇది కూడా మనం పెట్టుకోవచ్చు. ఇదేం పవర్ బ్యాంక్ అలాంటిదేం కాదు, జస్ట్ హ్యాండిల్, ఇంకొక హ్యాండిల్. ఇదిగోండి ఈజీగా ఉంటుంది. అలాగే ట్రైపాడ్ కూడా ఇచ్చారు మనకి. ఇదిగోండి మొత్తం ఈ వీడియో దీంతోనే షూట్ చేశాను, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు అది మొబైల్ ఇది రెండూ నచ్చినాయి. ఒకవేళ మీరు కూడా మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది క్లారిటీ అనేది. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నా కదా, మెల్బోర్న్లో ఉన్నాను. ఇవాళ ప్రత్యేకమైన ఒక ఫెస్టివల్కి వచ్చాను. నేను ఇప్పుడు దాకా తిరిగిన కంట్రీస్లో నేను తులిప్ ఫెస్టివల్ ఎప్పుడు చూడలేదు. తులిప్ ఫ్లవర్స్ మనం సినిమాల్లో చూడటమే కదా, ప్రేమికుల రోజు, అలాగే భారతీయుడు సాంగ్స్లో ఉన్నాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ నేను తప్పు చెప్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. సిటీకి ఒక 8 కిలోమీటర్ నుండి వచ్చాము, అది కూడా చెప్తాను మీకు. దానికన్నా ముందు ఇక్కడ ఇదిగోండి, హాయ్ హాయ్, హలో, మన తెలుగు వారు, మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా సంతోషంగా ఉంది నన్ను కలవడానికి వచ్చారు. అలాగే ముఖ్యంగా వీళ్ళెవరో కాదు, సౌత్ ఆఫ్రికాలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఉదయ్ గారు ఉండేవారు, గుర్తుంది గారు కదా, మనం ఎక్స్ప్లోర్ చేసాం ఆ ఫ్యామిలీతో. వాళ్ళ తమ్ముడు, సిస్టర్, అలాగే మనవాడి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ పేర్లు చెప్పండి. మనీషా, సందీప్, తరుణ్. తరుణ్ ఏం చేస్తారు ఇక్కడ? నేను ఐటీలో వర్క్ చేస్తాను. ఐటీలోనా? ఓకే, నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను. ఫ్యామిలీ? సూపర్ సూపర్. ఓకే లోపలికి వెళ్ళిపోదామా? మనం సిటీ నుండి ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం? ఆల్మోస్ట్ 70 వచ్చామా? లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ ఛార్జెస్ వచ్చి $35 ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది, కేవలం ₹1,300. ఇదిగోండి తులిప్ ఫెస్టివల్ ఎంట్రీ అని చెప్పి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇవాళ ఫెస్టివల్ చూడబోతానని. అలాగే ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్లో లోకల్గా కాస్ట్యూమ్స్ వేసుకుని చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. హాయ్. కొంతమంది వచ్చి ఈ పాట్స్ కొనుక్కుని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు గార్డెన్లో కూడా. ఒకటి వచ్చి $10 అంట, రెండు వచ్చేమో $18. అలాగే రకరకాల పాట్స్ కూడా చేశారు చూడండి ఎంత బాగున్నాయో. ఓ, మొత్తం సిరామిక్తో అదరగొట్టేశారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక స్టోర్ లాగా పెట్టారు. ఇక్కడ మొత్తం ఇదిగోండి ఈ పూల మొక్కలు చూస్తున్నారు కదా డిస్ప్లేలో, ఆ పూల మొక్కలు కావాలనుకుంటే మనకి ఆ విత్తనాలు లాంటివి సేల్ చేస్తున్నారు. ఇవి తీసుకెళ్ళి మనం ఇదిగోండి వేర్లు కూడా సహా ఉన్నాయి. కరెక్ట్గా మనం భూమిలో పెట్టిన తర్వాత కొన్ని రోజులకి మనకి ఆ పూలు వస్తాయి. చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ, ఓరియంటల్ లిల్లీ అని చెప్పి. వావ్, ఇవన్నీ పూల మొక్కల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. మొత్తం అవే సేల్ చేస్తున్నారు చూడండి. ఓ, తను వేసుకున్న షూ చేశారా, భలే ఉంది కదా. మొత్తం వుడెన్ షూ వేసుకున్నారు, చాలా బరువు ఉంటుంది అది. ఎంట్రన్స్లో ఒక ట్రాక్టర్ పెట్టి వెనక చూసారు కదా, ఒక ట్రక్లో పెట్టి ఇదిగోండి దాంట్లో కూడా కూర్చోబెట్టుకుని మొత్తం తులిప్స్ ఉన్నాయి కదా, ఆ తులిప్స్ చుట్టూత తిప్పుకొని తీసుకొస్తారనుకుంటా. ఇదిగోండి ఫైనల్లీ మనం ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అసలు మొదటిసారి చూస్తున్నాను నా లైఫ్లో. ఇప్పుడు దాకా ట్రావెల్ చేసిన చోట్ల ఎక్కడా చూడలేదు. అలాగే ఇక్కడికి చాలామంది వరకు ఫోటోషూట్కి వస్తారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఓహో, అలాగే ఇక్కడ చూడండి ఎలా ఉందో, చక్కగా నడిచి రావడానికి ఒక పాత్వే లాగా క్రియేట్ చేసి అక్కడ ఉండి నడుచుకుంటూ వస్తున్నప్పుడు వీడియో తీసుకుంటున్నారు. ఓహ్, సూపర్ కదా అసలు. అలాగే ఇవి మొత్తం సెంట్రల్ ఏషియా ఫ్లవర్స్ అంట అసలు మెయిన్. ఈ తులిప్స్ బర్న్ వచ్చి బర్త్ ప్లేస్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు. మనం ఇదిగోండి రెడ్, వైట్, పింక్, ఎల్లో, అలాగే వీటిల్లో మొత్తం 100 కలర్లు పైగా ఉంటాయంట తులిప్స్లో.
ఈ ఫ్లవర్స్ పక్కన నడుస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇవి వరల్డ్స్ ఫేవరెట్ ఫ్లవర్స్ అంట. ముఖ్యంగా ఈ కలర్ చూస్తున్నారు కదా, ఇదిగోండి మల్టీ కలర్ రావటం వల్ల చాలా అందాన్ని తీసుకొచ్చింది. ఈ ఫ్లవర్స్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది తులిప్స్. ఇక్కడ కనీసం ఒక 10 కలర్స్ పైన ఉన్నాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా అనుకుంటా ఈ ఫ్లవర్స్ కాస్ట్, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉండవు కదా ఇవి, ఈ సీజన్లోనే ముఖ్యంగా ఈ స్ప్రింగ్లోనే ఉంటాయి అనుకుంటా. నాకు అపరిచితుడు మూవీ కూడా గుర్తొస్తుంది, ఆ మూవీలో కూడా ఇలాంటి ఫ్లవర్స్లోనే సాంగ్ షూట్ చేశారు కదా. ఇప్పుడే ఒక మాల్కి వచ్చాము, తులిప్ ఫెస్టివల్ చాలా బాగా అనిపించింది ఫ్లవర్స్. అలాగే ఇక్కడ మార్కెట్లో ముఖ్యంగా వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయంట. నేను ఇప్పుడు దాకా తిరిగిన కంట్రీస్లో కన్నా కూడా వింటేనే ఆశ్చర్యపోతామంట. మీకు తప్పకుండా మనం ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందనే విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి కదా. నేను అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు డీజే ఆస్మో పాకెట్ 3 తీసుకున్నాను ఇక్కడ 57,000 రూపాయలు పెట్టి, ఇప్పుడు ఆ కెమెరాని యూజ్ చేస్తున్నాను. క్లారిటీ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇదిగోండి వా, అసలు మార్కెట్ ఎంట్రన్స్ మట్టికి అదిరిపోయింది, చాలా పెద్దది చూడండి. ఎట్లా నీట్గా ఆర్గనైజ్ చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చక్కగా పెట్టారు. బనానా చూసారా, $2.5 అంట, ఆల్మోస్ట్ 150 రూపాయల దాకా ఉంది ఒక కేజీ. పక్కనే చూస్తే టొమాటో కూడా ఉంది. ఈ రేట్లు చూసి మీరేం భయపడద్దు, ఎందుకంటే ఇక్కడికి వచ్చే పే కూడా అలాగే ఉంటుంది, $5, $275. ఓ లైమ్ చూడండి, లైమ్ ఒక కేజీ అంట, $1.5 ఉంది, చాలా చీప్గా ఉంది. మనం ఇంతకుముందు పల్లెటూరులో చూసినప్పుడు ఒక నిమ్మకాయే 27 రూపాయలు సేల్ చేస్తున్నారు వాళ్ళు. ఇదిగోండి యాపిల్స్ కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కేజీ వచ్చి $3 అనుకోండి, 160 రూపాయలు అట్లా ఉన్నాయి, 170 రూపాయలు మంచిగా ఉన్నాయి. యాపిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, క్వాలిటీ చూడొచ్చు. ఇక్కడ ఈ మార్కెట్స్లో బాగా తక్కువ ఉంటుంది అనుకుంటా. ఇదేం ఏ మార్కెట్ ఇది? సాకస్. సాకస్ అనేది ఒక షాపింగ్ అనేది మనది ఫ్రూట్ మార్కెట్. ఓకే, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ మార్కెట్లో ముఖ్యంగా ఒక 4 బాస్కెట్లు పెట్టి ఇంత ఆర్గనైజ్గా పెట్టడం చాలా బాగా అనిపించింది. ఇదిగోండి అవకాడో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారనుకుంటా. ఈ షాపింగ్ మాల్లో ఎక్కువగా నేను ముస్లిమ్స్ని గమనించాను. ఇదిగోండి కొబ్బరి బొండం ఇక్కడ చాలా రేటు ఉంది బాబోయ్, 4 ఉంది చూడండి, $4 చాలా ఎక్కువ, 240 రూపాయల దాకా పలుకుతుంది. మొత్తం మ్యాంగోస్ కూడా వచ్చేసినాయి చూడండి, సూపర్ కదా. మ్యాంగోస్ ఒక్క కేజీ వచ్చి $17 అంట, అంటే 800 రూపాయలు. మంచి తాజాగా ఉన్నాయి, బంగాళదుంపలోనే 2-3 రకాలు కూడా ఉన్నాయి. వావ్, ఈ కలర్ చాలా బాగుంది కదా, పర్పుల్ కలర్. 7 డాలర్లు ఉంది, 7.50 లెక్క పెట్టుకోండి, 350-400 రూపాయలు పడుతుంది ఒక కిలో. ఉల్లిపాయలు చూస్తున్నారు, కిలో వచ్చి 750 రూపాయలు ఉంది. ఓరి దేవుడా, ఈ ఏమది అంత తాజాగా ఉన్నాయంటే ఏమి లేవు. $20, $1,100 ఒక కిలో. ఇక్కడ లైఫ్ ఎన్ని కూరగాయల రేట్ చూసిన తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కంపేర్ టు ఇండియా. కంపేర్ టు ఇండియా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ కొంచెం సాలరీస్ కూడా కొంచెం బెటర్గా రావడం వల్ల మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అన్నారు కదా బెండకాయ లాంటివి ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అని. బెండకాయ $18 అలా ఉంటాయి. ఓకే, 1 కేజీ. ఎప్పుడునా సీజన్? అంటే సీజన్ బట్టి, అంటే అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. ఓకే, బెండకాయ ఒక్కటి ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది మాకు. ఓకే, మిగతా అన్ని దొరుకుతాయి, అన్ని కూరగాయలు ఇక్కడ దొరుకుతాయి. అన్ని అంటే అన్ని దొరకవు, కొన్ని. ఈ బెండకాయలు కూడా ఇక్కడే పండించేవి లాగా ఉన్నాయి, మనలాగా అనిపించట్లేదు. ఇదిగోండి అంత తాజాగా కూడా లేవు. ఈ కొత్తిమీర కూడా చాలా విచిత్రంగా ఉంది చూడండి, పెద్దగా ఉంది ఆకు కూడా. 3 కట్టలు వచ్చి $5 అంట, 275 రూపాయలు 3 కట్టలు. ఇవి చూడండి, ఈ లీవ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, వీటిల్లో చాలా వెజిటేబుల్స్ మనం అసలు తినమనుకుంటా నాకు తెలిసి. క్యాలిఫ్లవర్ అయితే సూపర్ ఉంటుంది, టమాటా వేసుకుని వండుకుంటే $4.
240 రూపాయల దాకా పడుతుంది. బ్రోక్లీ కూడా చాలా మంచిది అని చెప్పుకున్నాము మనం. ఒక పీస్ వచ్చి $3 అనుకుంటా, అంటే 170 రూపాయల దాకా ఉంది ఒక పీస్. ఇప్పుడే నేను చేసిన మిస్టేక్ మన వాళ్ళు సరి చేసి చెప్తున్నారు. ఏంటిది? ఇది కొత్తిమీర కాదన్న, పార్సల్. పార్సల్ ఇది పార్స్లీ అన్న, ఇక్కడ వాళ్ళు యూజ్ చేస్తారు. వీళ్ళు బాగా ఇష్టంగా తింటారు పార్స్లీ, కానీ చూడటానికి బట్టి కొత్తిమీర లాగా ఉంది. అది కొత్తిమీర లానే ఉంటది. ఓకే, కొత్తిమీర. ఎప్పుడైనా ఉండారా మీరు? మనం యూజువల్గా తినలేము. మనం చూడడానికి బై మిస్టేక్ లో మనం కూడా తీసుకుంటాం, ఎందుకంటే యాస్టీస్ అలానే ఉంటది. కానీ మన కూరలో బాగోదు వేసుకుంటే. ఓకే, మన ఇండియన్ వెజిటేబుల్స్ దొరికే స్టాల్కి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ స్టార్టింగ్లోనే చూడండి, పాలకూర ఉంది కదా, ఇది వచ్చి 110 రూపాయలు అంట ఒక కట్ట. కట్ట చూస్తానికి బాగానే ఉంది, మంచి లావుగానే ఉంది, సరిపోద్ది ఫ్యామిలీ మొత్తానికి. పప్పు వేసుకుని పప్పులో వండుకుంటే. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇగోండి, మన కాకరకాయ కూడా ఉంది సూపరు. $8 ఉంది, అంటే కనీసం 400 రూపాయలు పలుకుతుంది ఒక కిలో. మంచిగా తాజాగా ఉన్నాయి. ఓ, పొట్లకాయ కూడా ఉంది చూడండి, పొట్లకాయ సూపర్ ఉంటుంది కూర. $5 అంటే దగ్గర దగ్గరగా 280 రూపాయలు ఉంది, కాస్ట్లీ ఇది. ఇది కూడా చూడండి, బీరకాయలు 450 రూపాయలు. రేట్లు చూస్తుంటే భయం వేస్తుంది. ఇది కూడా అంతే, సొరకాయ 350 రూపాయలు ఒక కేజీ. చిన్న కాకరకాయ ఉంది కదా, ఇది ఒక కేజీ వచ్చి 800. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం చెప్పబోతున్నాను, కళ్ళు తిరిగి పడిపోతారు మీకు. ప్రతి ఒక్క కూరలోనూ మనకి చాలా ఇంపార్టెంట్ అయింది కదా పచ్చిమిర్చి. ఇది వేసుకోబోతే అసలు రుచే ఉండదు కూర. 2200 రూపాయలు ఒక కిలో. అల్లం వచ్చి 700 రూపాయలు ఉంది ఇక్కడ చూడండి, బట్ బాగుంది, ఫ్రెష్గా ఉంది అల్లం. అలాగే ఇక్కడ క్యారెట్ కూడా చూస్తే ఒక కేజీ 400 రూపాయలు. బీట్రూట్ ఏమో ఒక కేజీ, అబ్బో బీట్రూట్ చాలా తక్కువ ఉంది. బీట్రూట్ మన ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా, ఇక్కడే ఎక్కువగా పండిస్తున్నట్లున్నారు అందుకని బాగా తక్కువ రేట్ ఉంది, 200 రూపాయలు ఉంది. క్యాప్సికమ్ చూడండి ఎంత పెద్దగా లావుగా ఉన్నాయో. యెల్లో క్యాప్సికమ్ 1 కేజీ 600 రూపాయలు అంట, గ్రీన్ క్యాప్సికమ్ ఏమో 200 రూపాయలు. రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో. అలాగే ఇక్కడంతా పెప్పర్ ఉంది చూడవచ్చు, స్వీట్ గ్రీన్ చిల్లీస్ అంటే ఇవన్నీ 550 రూపాయలు, అట్లా 600 రూపాయలు ఉన్నాయి మొత్తం. ఇక దగ్గరలో ఉండే ఫ్యామిలీస్ అందరూ వచ్చి కొనుక్కుని వెళ్తున్నారు ఇక్కడ ఈ మార్కెట్లో. ఇది ఒకటే కాదు, కూరగాయలు వెజిటేబుల్సే కాదు, మొత్తం కిరాణా ఐటమ్స్, మీట్, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. నా ఆపోజిట్లో ఉన్నదంతా మొత్తం మీట్ స్టోర్, రౌండ్ బాల్స్ లాగా పెట్టుకుని చూస్తున్నారు. మీట్ మనకు కావాలనుకుంటే తీసుకోవడమే. ఒక కేజీ వచ్చి $60 అంట, నాకు తెలిసి ఇది బీఫ్ అని అనుకుంటున్నాను, ఆర్ పోర్క్. కొన్ని ఏమో స్లైసెస్ లాగా కట్ చేసి సేల్ చేస్తున్నారు. ఇంకొకటి ఏమో చూసారా, పేస్ట్ పేస్ట్ చేసేసి సాసేజ్ అని పిలుస్తారు కదా, అట్లా సేల్ చేస్తున్నారు. ఎక్కువగా వీళ్ళు బీఫ్ పోర్క్ ఇష్టపడతారు తినడానికి. చాలా చిన్నగా ఉన్నాయి ఎలికిపిల్లలాగా, 750 రూపాయల దాకా పడుతుంది మనకి. ఇప్పుడు మనం చూసుకుంటుంది మొత్తం అంతా సీ ఫుడ్ చూడవచ్చు, ఫిషెస్ ఎలా సేల్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే మొత్తం నీట్గా క్లీన్ చేసి సేల్ చేస్తున్నారు, వాటిలో ముళ్ళు కూడా ఉండదు అసలు, బట్ చాలా ఖరీదు ఉంటుంది మీట్ చూడండి ఎట్లా చెప్తున్నారు. ఒక కిలో $40, మేబీ 2000 రూపాయలు అట్లాగా ఖరీదు ఉంటుంది. మొత్తం సీ ఫుడ్ కూడా చూడవచ్చు ఇక్కడ, ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి, ఆయిస్టర్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు. 12 పీసెస్ వచ్చి $25, ఒక 1500 రూపాయలు ఉంటుంది ఇది. ఇదిగోండి ష్రింప్ ఉంది, ప్రాన్ ఉంది, మొత్తం రకరకాలు సీ ఫుడ్. స్క్విడ్ మనం ఒకసారి చైనాలో ట్రై చేసాం, గుర్తుందా? అస్సలు నచ్చలేదు నాకు. స్కాలప్స్ అని పిలుస్తారంట ఇక్కడ, గవ్వలు ఉన్నాయి చూడండి ఇవి. ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. చికెన్ వెజిటబుల్స్ కన్నా కూడా చాలా చీప్. ఎక్కువగా ఇక్కడ ఇండియన్స్ నాన్ వెజ్ తినడానికి బాగా ఇష్టపడతారంట, బ్యాచులర్స్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే కేవలం 150 రూపాయలు 200కి చికెన్ వచ్చేస్తుంది కదా, ఒక కూరగాయ కొనాలంటేనే 500 రూపాయలు 700 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. ఇవ్వండి వాల్నట్, అలాగే గ్రౌండ్ నట్. ఏం అందరూ వచ్చి ఇక్కడ తినేసినట్టున్నారేమో, పప్పులన్నీ నలిపేసి ఉన్నాయి. 650 రూపాయలు ఉంది ఒక కేజీ గ్రౌండ్ నట్.
వాల్నట్ ఏమో $13, ఇది కూడా అంతే ఒక 900 రూపాయలు అట్లాగా ఉంది. డ్రై చెప్తారు కదా, డ్రైడ్ అప్రికాట్స్ ఇవి కూడా చాలా ఖరీదు కూడా ఇక్కడ. ఆ బాక్స్ వచ్చే $7 అంటే $400. ఇవ్వండి క్యాష్యూ కూడా కేవలం 200 గ్రాములే $8 అంట, అంటే $450 అట్లాగా ఉంది. ఓన్లీ 200 గ్రామ్స్. కింద చూసుకుంటే మనకి బాదం పప్పు కూడా ఉంది. బాదం పప్పు వచ్చి $375 $15 అంటే $800. ఇక కిలోకి వచ్చేలోపు 3,500-4,000 రూపాయలు అవుద్ది అనుకుంటా బిల్లు. ఇక్కడ పుచ్చకాయ మనం సౌత్ కొరియాలో చెప్పినప్పుడు మీకు గుర్తుందా, ఒక పుచ్చకాయ 3,000 రూపాయలు అంత చెప్పినప్పుడు నేను మర్చిపోయాను. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఆ వీడియో చూసి. ఇప్పుడు కూడా ఇలాగే ఉంది, ఇక్కడ ఒక కేజీ వచ్చేమో 150 రూపాయలు ఉంది. ఈ పుచ్చకాయ కనీసం నాకు తెలిసి 15 కిలోలు ఉంటుంది అనుకుంటా, అంత బరువు ఉంది, అంత పెద్దది కూడా. ఈజీగా 3,000 రూపాయల పైన ఉంటుంది ఈ పుచ్చకాయ ఖరీదు. అటువంటి ముక్కలు కట్ చేసి ఇక్కడ పెట్టారు. కొంతమంది హాఫ్ పీసెస్ కూడా తీసుకుని వెళ్తారు, ఫుల్ పీస్ వద్దనుకున్న వాళ్ళు. ఒక్క కిలో పనసకాయ చూశారు తొక్కుతో సహా, నాకు తెలిసి దీంట్లో ఒక 20 గింజలు కూడా రావేమో. $1,500. కొబ్బరికాయ ఏమో 110 రూపాయలు. మంచిగా ఉన్నాయి మన రేట్లు మట్టికి. టూరిస్ట్ అయితే ఇక్కడికి వచ్చి అసలు కొనలేరు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అయితే సర్వే అవ్వచ్చు. ఈ గ్రేప్స్ ఒక 700 రూపాయలు కలుగుతుంది. ఆక్టోపస్తో పచ్చడి తయారు చేశారు, అది పిక్కిల్ అంట చూసారా. ఒక కేజీ వచ్చి $80 అంటే 4,000 రూపాయలు. అలాగే ఆలివ్స్ ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారు, ఇవన్నీ మొత్తం ఆలివ్ పచ్చళ్ళు అంట. ఇదిగోండి 1,200 రూపాయలు, 2,000 రూపాయలు అట్లా రకరకాలు ఉన్నాయి ఈ ఆలివ్స్లోనే మనకి. ఇంకా కొన్ని పిక్కిల్స్ ఉన్నాయి చూడండి, చాలా విచిత్రంగా ఉంటాయి. మన పచ్చళ్ళకి వీళ్ళ పచ్చళ్ళకి అసలు పొంతనే ఉండదు. క్యాప్సికమ్ చేసి తయారు చేశారు ఇక్కడ $30. మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఆలివ్స్తో చేసిన పచ్చడి ఇది. అక్కడేమో చూసారా గ్రీన్ టొమాటోస్ అంట చూడండి, $40. ఇక్కడేమో సెమీ డ్రై టొమాటోస్ $40 అంటే 2,500 రూపాయలు ఒక కేజీ. మష్రూమ్స్ ఇది కూడా అంతే 2,500 రూపాయలు. ఇక్కడ కనబడుతున్న వంకాయ పచ్చడి కిలో $1,700 చూడండి. వంకాయలని స్లైసెస్ లాగా సన్నగా పెట్టి వాటిని గ్రిల్డ్ చేసి సేల్ చేస్తున్నారు, ఒక సూప్ లాగా మసాలా లాగా వేసి. ఇక్కడ పనిచేసే స్టాఫ్స్ కూడా చాలా మంచి శాలరీ ఉంటుంది అంటారు. ఒక 1 అవర్కి వచ్చి ఒక $40 వరకు ఉంటుందా, 30 అంటే మన డబ్బుల్లో 1,500 రూపాయలు గంటకి. రోజుకి 8 గంటలు జాబే కదా వీళ్ళకి, డిపెండ్స్ ఆన్ లైక్ 12 అవర్ షిఫ్ట్ కూడా ఉంటుంది. అంటే ఒక్క రోజుకి ఎంత సంపాదిస్తారు 12 అవర్స్ అంటే ఈజీగా 17,000 రూపాయలు సంపాదించవచ్చుగా. ఇక్కడ మొత్తం అంతా డైరీ ఐటమ్స్ ఉన్నాయి, మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రీక్ అని చెప్పి ఒక పెరుగు ఉంటుంది కదా యోగర్ట్ లాంటిది, ఇది తింటే అంట అసలు మన పెరుగు కూడా ఎందుకు పనికిరాదంట, అంత రుచిగా ఉంటుందంట. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భారతీయులు ఇక్కడ ట్రై చేయండి, కొత్తగా సెటిల్ అయ్యే వాళ్ళు. ఒకవేళ బాగోకపోతే నన్ను మాత్రం తిట్టుకోవద్దు. అలాగే ఇక్కడ మరొకటి ఉంది చూడండి, ఇండియన్ స్టైల్ అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారని విన్నాం కదా. ఆ కంపెనీ ఎవరిదో కూడా మన వాళ్ళదే అనుకుంటా, సహారా ద న్యాచురల్ చాయిస్ అని. ఇంకా పెద్ద పెద్ద బకెట్లు కూడా ఉన్నాయి, ఇవే కొనుక్కుని వెళ్తారు మన వాళ్ళు ఎక్కువగా పెరుగు బకెట్లు. 450 రూపాయలు అలాగుంది ఒక డబ్బా. ఇక్కడ బాస్మతి రైస్ అంతా సేల్ చేస్తున్నారు, రకరకాల ప్రైసెస్ ఉన్నాయి. ఇక్కడ కాస్ట్లీది ఇదే చూడండి, 5 కేజీలు బాసుమతి రైస్ $35 అంటే 1,900 రూపాయలు పలుకుతుంది. అలాగే ఇక్కడ వెనకొక మొత్తం మసాలాలు ఉన్నాయి, మసాలాలు కూడా మామూలుగా లేవు, ఖరీదు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మసాలాల్లో యాలకాయలు చూసాం కదా, 100 గ్రాములు వచ్చి $700 అంట చూడండి, చాలా ఖరీదు. ఇక్కడ మొత్తం ఫ్రోజన్ ఫుడ్ ఉంది, ఇవన్నీ చాలా వరకు ఇండియా నుండి వస్తున్నాయి అంట. అక్కడ ముక్కలు కట్ చేసేసి ఫ్రోజన్లో వచ్చి ఇక్కడికి వచ్చి చాలామంది ఇవి కూడా కొనుక్కుంటారు, కొంతమంది ఏమో ఫ్రెష్ కొనుక్కుంటారు. వాటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం చీప్గా వస్తాయి అనుకుంటా ఫ్రోజన్వి. ఇదిగోండి కాకరకాయలంతా ముక్కలు కట్ చేసి వచ్చేసారు చూసారు, $200 అట్లా ఉంది ఒక ప్యాకెట్ అది. అలాగే ఇక్కడ ములక్కాడ కూడా ఉంది చూడండి, డ్రమ్ స్టిక్.
ఇక్కడ మై కెమిస్ట్ అండ్ స్టోర్ ఉంది. ఈ స్టోర్ లోపల మనకి కాస్మెటిక్స్ సేల్ చేస్తారు, అట్లాగే మెడిసిన్స్ కూడా మొత్తం సేల్ చేస్తారు. మనకి ఏమైనా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనకి లోపల ఉంటారు వాళ్ళు, ఇస్తారు కూడా. కానీ యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా, అవి అసలు ఇవ్వనే ఇవ్వరంట. తప్పకుండా వాటికి మనకి డాక్టర్ దగ్గర నుండి ఒక ప్రిస్క్రిప్షన్ అనేది ఉండాలని చెప్తున్నారు. మనం వచ్చిన ఫస్ట్ రూమ్లోకి చూసుకుంటే మనకి ఎక్కువగా స్ప్రే బాటిల్స్, అలాగే అమ్మాయిలకి సంబంధించిన లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఐలైనర్స్ రకరకాలు, అలాగే క్లిప్స్ కూడా ఉన్నాయి చూడండి, హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇదిగోండి, చాలా రకాలు ఉన్నాయి. కరెక్ట్గా ఇప్పుడు మనం కాస్మెటిక్స్లో ఉండి మనం నెక్స్ట్ కౌంటర్కి వచ్చాం కదా, ఇదిగోండి ఇదే ఇక్కడ మెయిన్. మనకి మెడిసిన్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ చెప్తే వీళ్ళు ఇస్తారు మనకి. భలే ఉంది కదా, ప్రతి ఒక్కటి చక్కగా ఆర్గనైజ్గా పెట్టుకుని ప్రైసెస్ కూడా అక్కడే క్లియర్గా ఉండటం కూడా, ఇవన్నీ మనం కొనుక్కోవచ్చు కూడా, వీ తీసుకోవడానికి మనకి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. ఇక్కడ లోకల్స్ పర్ఫ్యూమ్స్ చాలా బాగా ఇష్టపడతారు. ఇదిగోండి మొత్తం ఈ లైన్ మొత్తం అన్ని పర్ఫ్యూమ్సే, వరల్డ్లో ఉన్న ద బెస్ట్ బ్రాండ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది గుర్తుందా మీకు, ఇదిగోండి 1 మిలియన్, ఓ $120 ఉంది, అంటే దగ్గర దగ్గరగా 6,000 రూపాయల నుండి 7,000 రూపాయల వరకు ఖరీదు ఉంటుంది. విమానం చూడండి ఎంత కిందగా వెళ్తుందో, వావ్ ఇంత కిందగా చూడటం ఇదే అనుకుంటా, ఓరి దేవుడా అద్దిరిపోయింది కదా, సూపర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు దాకా తిరిగిన కంట్రీస్లో ఇదే మొదటిసారి ఇంత దగ్గరగా చూడటం నేను. మెల్బోర్న్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రదేశంకి వస్తారు. ముఖ్యంగా ఇదిగోండి నా వెనక పక్కన ఒక ఐస్ క్రీమ్ షాప్ అని చూస్తున్నారు కదా, అక్కడ ఐస్ క్రీమ్ తింటూ హ్యాపీగా ఇదిగోండి ఈ విమానాలు దిగటం దగ్గరగా చూస్తారు. నా తల మీదగా వెళ్ళింది కదా, సూపర్ వచ్చింది ఎక్స్పీరియన్స్. మరొక విమానం కోసం వెయిట్ చేస్తున్నాం, అదిగోండి ఆల్రెడీ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకోటి. ఎందుకంటే ఆస్ట్రేలియాలోనే పెద్ద ఎయిర్పోర్ట్ కదా మెల్బోర్న్ది, మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు నా తల మీదగా వెళ్తుంది, ఆ సౌండ్ కూడా చూశారు కదా దద్దరిల్లుతుంది ఇదంతా. ఓ సూపర్ అనిపించింది కదా ఫీలింగ్. ఇక ఇది బెస్ట్ స్పాట్ మెల్బోర్న్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, అలాగే లోకల్స్ కూడా. ఇక్కడ మంచిగా ఐస్ క్రీమ్ సేల్ చేస్తున్నారు, మనకి నచ్చిన ఫ్లేవర్స్ తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్ అన్నట్టు ఉందేమో కనుక్కుందాము. వావ్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, 400 రూపాయలు అలాగే ఛార్జ్ చేస్తున్నారు, కొన్ని 500, 1000 రూపాయలు కూడా ఉన్నాయి వీటిల్లో. చాలా బాగా అనిపించింది పొద్దున్న నుండి, మంచిగా మన ఫ్యామిలీ మెంబర్స్తో తిరిగాను, వాళ్ళు కూడా రియల్లీ హ్యాపీ. నా వెల్ సపోర్టర్స్ ఎప్పుడో ఫస్ట్ నుండి నా వీడియోస్ ఫాలో అయినారంట మాలి నుండి. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. తులిప్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా, అలాగే మార్కెట్లో ప్రైసెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనిపించింది. ఓకే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.